ఉపరితలావర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా ఉదయం నుంచి కుండపోతగా అయితే వర్షం కురుస్తున్న ప్రశ్న. అసలు ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతుందో మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సురన్న మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడవచ్చు ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? ఈ యొక్క రెయిన్స్ అనేవి మరి 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు 17th, 18th కూడాను ఈ యొక్క రెయిన్స్ అనేవి కొనసాగుతాయి. 19th కొద్దిగా ఉంటుంది, తర్వాత 20th నుంచి కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది, అండ్ ఎండ్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆ వైజాగ్ అండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక సర్క్యులేషన్ అనేది ఉంది. అలాగే మనకి ఈ ప్రాంతంలో కూడాను ఒక సర్క్యులేషన్ ఉండడం వలన, అలాగే నా హిందూ మహాసముద్రంలో కూడాను ఒక సర్క్యులేషన్ ఉంది. సో ఈ మూడింటి ప్రభావంతో మనకి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉండడం వలన నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అయితే 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది, మిగతా ప్రాంతం అంతా కూడా క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ తమిళనాడు అంతా కూడాను గుడ్ రెయిన్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. మనకి ఇక్కడ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతం అంతా కూడాను, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి చాలా ప్రాంతం అంతా కూడాను క్లౌడీ వెదర్ అనేది ఉంది. సో అందువల్ల ఈరోజు టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. మార్నింగ్ నుంచి కూడా క్లౌడీ వెదర్ ఉండడం వల్ల మరి ఎక్కువ టెంపరేచర్ అయితే ఈరోజు రాదు. సో ఇది పరిస్థితి అండి. విశాఖలో చూసుకుంటే మొన్నటి వరకు ఎండలు దంచేసాయి, అలాగే నిన్న కూడా మళ్ళీ ఎండ కాసింది, వర్షాలు పడుతున్నాయి. అసలు ఏంటి మార్పులు సడన్గా ఎండాకాలంలో? ముందు నుంచి చెప్తున్నది, ఎప్పుడైతే పొడి వాతావరణం ఉండి మన దగ్గర ఎటువంటి సర్క్యులేషన్స్ ఇవేమీ లేనప్పుడు మనకి పొడి వాతావరణం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మీదే ఇక ఉపరితల ఆవర్తనం అనేది, తర్వాత ఇక్కడ కర్ణాటక దగ్గర కూడా ఉపరితల ఆవర్తనము. సో దాంతో ఏంటంటే విండ్స్ అనేవి మారినవి, మొన్నటిదాకా ల్యాండ్ మీద నుంచి వచ్చేవి, ఇప్పుడైతే సముద్రం మీద నుంచి గాలులు రావడము, తర్వాత ఇక్కడ మాయిశ్చర్ అక్యుములేషన్ అవ్వడము. సో ఇదంతా జరగడం వలన మనకి ఈ యొక్క వెదర్ అనేది ఉంది. ఇది మరి 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో పూర్తిగా సముద్రం ఏ విధంగా ఉండబోతుంది? సముద్రం అయితే నార్మల్గానే ఉంది. ఇక్కడ విండ్స్ అనేవి పెద్దగా లేవు, అంటే చిన్నది, చాలా సర్ఫేస్ మీదే ఉంది. హైట్ వరకు ఉన్నట్లయితేనే ఈ యొక్క చాలా చేంజెస్ వస్తాయి. బట్ ఇది 1-3 డేస్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎఫెక్ట్ ఉంటుందంట పక్క రాష్ట్రాలకు? పక్క రాష్ట్రాలు అంటే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా ప్రాంతం అంతా కూడాను క్లౌడీ వెదర్ అనేది ఉంది. ఈవెన్ ఈ ప్రాంతంలో కూడా మనకి క్లౌడీ వెదర్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడాను క్లౌడీ వెదర్ ఉండి మనకి మాత్రం కొంచెం రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ అంటే తేలికపాటి వర్షాలే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి, 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. ఎన్ని రోజుల పాటు కొనసాగింది వర్షాలు? Up to 18th వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. 19th నుంచి కొంచెం తగ్గుతుంది, 20th నుంచి మళ్ళీ ఎండలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా ఎఫెక్ట్? అంటే క్లౌడీ వెదర్ ఉంటుంది, తేలికపాటి వర్షాలు ఉంటాయి మాత్రమే, అంతే. వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి పూర్తిగా అయితే రానున్న 3 రోజుల పాటు వాతావరణం అయితే మారనుందని, అలాగే విస్తారంగా వర్షాలు కూడా కురుస్తాయని, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పూర్తిగా ఈ వర్షాలు కురుస్తున్నాయి, అలాగే ఋతుపవనాలు కూడా కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాలకు వస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.